గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం ఏకఘటక వ్యవస్థ అంటే వన్ కాంపోనెంట్ సిస్టమ్ తీసుకొని దానికి ఫేజ్ రూల్ అనేది అప్లై చేద్దాం. అప్లై చేసి చెప్పడానికి ఈరోజు క్లాస్లో చూద్దాం. అయితే ఏకఘటక వ్యవస్థకి మనం ఎక్కువగా వాడే వ్యవస్థ ఏంటంటే వాటర్ సిస్టమ్, అంటే నీటి వ్యవస్థనే మనం వన్ కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకేనా? మనం తీసుకునేది ఏంటమ్మా? ఏకఘటక వ్యవస్థ. ఏకఘటక వ్యవస్థ లేదా ఇంగ్లీష్ మీడియంలో ఏమన్నామా, వన్ కాంపోనెంట్ సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్గా నీటి వ్యవస్థ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? నీటి వ్యవస్థ, వాటర్ సిస్టమ్. అంటే ఈరోజు క్లాస్లో మనం చెప్పేది ఏంటంటే ఏకఘటక వ్యవస్థ లేదా నీటి వ్యవస్థకు ప్రవస్థా నియమాన్ని అప్లై చేయడం ఎలా, అంటే వాటర్ సిస్టమ్ తీసుకొని ఫేజ్ రూల్ అనేది అప్లై చేద్దాం. అప్లై చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఎస్సే కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. అంటే 90% ఈ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇదే. ఇది రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ రావాలి. మ్యాక్సిమం ఇచ్చే క్వశ్చన్ మాత్రం ఇదే. ఓకేనా? చూద్దాం. అంటే మనం తీసుకున్నది వాటర్ సిస్టమ్ తీసుకుంటే కనుక, ఈ వాటర్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఇందాక మీకు ప్రవస్థ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీటి వ్యవస్థ లేదా వాటర్ సిస్టమ్ అనేది మూడు ప్రవస్థలను కలిగి ఉంటుందని చెప్పాను. అంటే నీటి వ్యవస్థ తీసుకుంటే కనుక నీటిలో ఉండే ప్రవస్థలు ఏంటని చెప్పాను? ఒకటి నీరు, రెండు మంచు, మూడోది ఏంటమ్మా? నీటి ఆవిరి. అంటే నీరు అంటే వాటర్, ఐస్, వాటర్ వేపర్. ఇప్పుడు వాటర్ అనేది ఏ ప్రవస్థలో ఉంటుందని చెప్పుకున్నాం? వాటర్ అనేది ద్రవ ప్రవస్థ. వాటర్ ఏంటమ్మా? ద్రవ ప్రవస్థ, లిక్విడ్ ఫేజ్. అంటే నీరు లేదా వాటర్ దీన్ని ఏమంటామా? ద్రవ లేదా లిక్విడ్ ఫేజ్ అంటాం. రెండోది మంచు లేదా ఐస్. మంచు అంటే ఏంటి? ఏ రూపంలో ఉంటుంది? ఘన రూపంలో. సో ఘన ప్రవస్థ లేదా దీన్నే సాలిడ్ ఫేజ్ అంటాం. దీన్ని ఏమన్నామా? సాలిడ్ ఫేజ్. మూడోది నీటి ఆవిరి లేదా వాటర్ వేపర్. ఇదేంటి? వాయు ప్రవస్థ. దీనికి ఏంటమ్మా? వాయు ప్రవస్థ. దీన్నే గ్యాసియస్ ఫేజ్ అంటాం. అంటే ఒకసారి చూడండి, నీటి వ్యవస్థ తీసుకుంటే గనక నీటి వ్యవస్థలో మూడు ప్రవస్థలు ఉంటాయి. ఆ మూడు ప్రవస్థలు ఒకటి ఏంటమ్మా? నీరు, రెండోది మంచు, అలాగే నీటి ఆవిరి. నీరు అనేది ద్రవ ప్రవస్థలో ఉంటుంది, మంచు అనేది ఘన ప్రవస్థలో ఉంటుంది, నీటి ఆవిరి అనేది వాయు ప్రవస్థలో ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మీడియం చూడండి, వాటర్ సిస్టమ్, ఇన్ ఏ వాటర్ సిస్టమ్ దేర్ ఆర్ 3 పేజెస్ ఆర్ దేర్. చూడండి, ఇంగ్లీష్ మీడియం చూడండి, వన్ కాంపోనెంట్ సిస్టమ్ తీసుకుంటే దానికి ఎగ్జాంపుల్కి ఏం చెప్పాను? వాటర్ సిస్టమ్ చెప్పాను. ఇప్పుడు ఈ వాటర్ సిస్టమ్ తీసుకుంటే కనుక, ఇన్ ఏ వాటర్ సిస్టమ్ దేర్ ఆర్ 3 పేజెస్ ఆర్ దేర్, దే ఆర్ వాటర్, ఐస్, వాటర్ వేపర్. వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్, ఐస్ తీసుకుంటే కనుక సాలిడ్ ఫేజ్ రూపంలో ఉంటుంది, వాటర్ వేపర్ తీసుకుంటే గ్యాసియస్ ఫేజ్ రూపంలో ఉంటుంది. అంటే మనకి 3 పేజెస్ ఉన్నాయి, కానీ ఈ 3 పేజెస్ని కూడా మనం తీసుకున్న లిక్విడ్ ఫేజ్లో ఉన్నా, సాలిడ్ ఫేజ్లో ఉన్నా, గ్యాసియస్ ఫేజ్లో ఉన్నా, ఈ మూడాటిల్లో ఉండే అంటే ఏంటి, వాటర్ రూపంలో ఉన్న మంచు, అదే ఐస్ రూపంలో ఉన్న, వాటర్ వేపర్ రూపంలో ఉన్న, ఈ మూడాటిని మనం రిప్రజెంట్ చేయడానికి వాడే కెమికల్ ఫార్ములా ఎంతటమ్మా? అంటే అది నీరు రూపంలో ఉన్న, మంచు రూపంలో ఉన్న, నీటి ఆవిరి రూపంలో ఉన్న అంటే వాటర్ స్టేట్లో ఉన్న, ఐస్లా ఉన్న, వాటర్ వేపర్లో ఉన్న, దాన్ని మనం రిప్రజెంట్ చేసే ఫార్ములా ఏంటి? H2O.
రిప్రజెంట్ చేసిన ఫార్ములా ఏంటి? H2O. అందువల్ల ఇక్కడ సి అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. సి అంటే ఏమవుతుందమ్మా? అంటే ఘటకాల సంఖ్య సి అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. అందువల్ల ఈ వాటర్ సిస్టమ్ లేదా నీటి వ్యవస్థను ఏమన్నాం? ఏకఘటక వ్యవస్థ, 1 కాంపోనెంట్ సిస్టమ్ అన్నాం. అర్థమైందా? ఒకసారి చూడండి, మనం ఏకఘటక వ్యవస్థకి ఎగ్జాంపుల్ నీటి వ్యవస్థ తీసుకున్నాం. నీటి వ్యవస్థ తీసుకుంటే కనుక ఇక్కడ 3 ప్రవస్థలు ఉన్నాయి, అంటే 3 రూపాల్లో ఉంది నీరు. అదే ఈ వ్యవస్థ అనేది నీరు రూపంలోను, మంచు రూపంలోను, నీటి ఎవరు. ఈ మూడాటిని కూడా నేను తెలియజేయడానికి ఒకే ఒక రసాయన ఫార్ములా H2O అని వాడాను. అందువల్ల సి అనేది ఏమైంది? 1 అయింది. అందువల్ల నేను తీసుకున్న వ్యవస్థ ఏమైంది? ఏకఘటక వ్యవస్థ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఫేజ్ రూల్ అనే దాన్ని దీన్ని బట్టి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రావస్థాపటం గీయాలి, ఫేజ్ డయాగ్రామ్ అనేది గీయాలి. ఫస్ట్ మనం అప్లై చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటమ్మా? ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్. ఇప్పుడు ఈ నీటి వ్యవస్థ ప్రవస్థాపటం లేదా ఫేజ్ డయాగ్రామ్ ఏ విధంగా గీస్తామంటే ఎక్స్ అక్షం మీద ఏంటమ్మా? ఎక్స్ అక్షం మీద ఉష్ణోగ్రతను, వై అక్షం మీద పీడనాన్ని తీసుకుంటాం. అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ టెంపరేచర్, ఆన్ వై యాక్సిస్ ప్రెషర్ ఈజ్ టేకెన్. వై డ్రాన్ ఏ డయాగ్రామ్, ద డయాగ్రామ్ ఈజ్ కాల్డ్ ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకున్నది ఏంటమ్మా? టెంపరేచర్, అంటే ఏంటి? ఉష్ణోగ్రత. వై అక్షం మీద మనం ఏం తీసుకోవాలంటున్నాను? పీడనం, ప్రెజర్ తీసుకొని నీటి వ్యవస్థ కనుక ఒక పటం గీస్తే, అంటే ఫేజ్ డయాగ్రామ్ గీస్తే ఎలా ఉంటుందట? ఈ పాయింట్ ఓ అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ డాట్ లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఓఏ డాష్ అనుకోండి. ఇప్పుడు అంటే మనం నీటి వ్యవస్థను తీసుకొని ఎక్స్ అక్షం మీద ఉష్ణోగ్రతను, వై అక్షం మీద పీడనాన్ని తీసుకొని పటం ప్రవస్థాపటం గీస్తే ఈ విధంగా వస్తుందట. ఇప్పుడు దీనిలో ఈ పార్ట్ అనేది అంటే నీటి వ్యవస్థ తీసుకున్నప్పుడు 3 పేజెస్ ఉన్నాయి కదా, ఆ 3 పేజెస్లో ఇది ఏంటన్నమాట? ఐస్, అంటే ఇవి ఉన్నదేంటమ్మా? మంచు. ఓకే, ఇది ఏంటంట? నీరు, అంటే వాటర్. ఇది ఏంటమ్మా మిగిలింది? నీటి ఆవిరి, అంటే వాటర్ వేపర్. ఏంటమ్మా? వాటర్ వేపర్. ఇప్పుడు ఈ ఓ అనే పాయింట్ ఉంది కదా, ఈ ఓ అనే పాయింట్ దగ్గర మనకి ఓ పాయింట్ దగ్గర ఉండే ఉష్ణోగ్రత ఎంతట? 0.0098 ఉష్ణోగ్రత డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నమాట. అలాగే 4.58 mm పీడనం. అంటే ఈ ఓ పాయింట్ దగ్గర ఉండే ఉష్ణోగ్రత ఎంత? 0. ఇది ఉష్ణోగ్రత, ఇది పీడనం, ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫేజ్ డయాగ్రామ్ ఏ విధంగా అప్లై చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇది ప్రవస్థాపటం, నీటి యొక్క ప్రవస్థాపటం ఇది. ఇప్పుడు ఈ ప్రవస్థాపటంలో ముందు మనం చూడవలసినవి ఏంటంటే ఏరియాస్, అంటే ఈ ప్రవస్థాపటంలో ఉండే ఏరియాస్ ఏంటి, అంటే తెలుగులో ఏమంటాం? ప్రదేశాలు.
ఈ ప్రావస్థాపటంలో ఉండే ప్రదేశాల గురించి మనం ముందు చూసి ఆ ప్రదేశాల దగ్గర ప్రావస్థా నియమాన్ని అనువర్తింపచేయాలి. ఓకేనా? చూద్దాం. ఏరియాస్ దీన్ని ఏమన్నామా? ప్రదేశాలు. చూడండి, ప్రవస్థాపటం చూస్తే గనక మనకి మూడు ప్రదేశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఏఓసి అనేది ఒకటి, అలాగే బిఓసి అనేది ఒకటి, అలాగే ఏఓబి అనేది, అంటే ఇదొక పార్టు ఇదొక పార్టు ఇదొక పార్టు, మూడు ప్రదేశాల కింద కనిపిస్తున్నాయి. అంటే ప్రదేశాలు చెప్పండి అమ్మా. ఏఓసి ప్రదేశం, రెండోది బిఓసి, మూడోది ఏఓబి. అంటే ప్రావస్థాపటం చూసినప్పుడు ఈ ప్రావస్థాపటంలో మూడు ఏరియాస్ అంటే మూడు ప్రదేశాలు మనకు వచ్చాయి. ఆ మూడు ఏంటి? ఒకటి ఏఓసి, రెండోది ఏమో బిఓసి, మూడోది ఏంటమ్మా ఏఓబి. ఇప్పుడు ఏఓసి ప్రదేశం తీసుకుంటే ఏఓసి అక్కడ ఏముందమ్మా? ఆ ప్రదేశంలో నీరు. అక్కడ ఆ ప్రదేశంలో ఏముందమ్మా? నీరు ఉంది. బిఓసి, బిఓసి ఈ ప్రదేశంలో ఏముంది? మంచు. మూడోది ఏఓబి, ఏఓబి ఈ ప్రదేశంలో ఏముందమ్మా? నీటి ఆగిరి. ఒకసారి చూడండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఈ ఏరియాలో తీసుకుంటే వాటర్ ఉంది, ఈ ఏరియాలో ఐస్ ఉంది, ఈ ఏరియా తీసుకుంటే వాటర్ వేపర్ ఉంది. అంటే వాటర్, ఐస్, వాటర్, వేపర్, ఈ విధంగా మూడు ఏరియాస్ తీసుకుంటే మూడు ఏరియాస్లో డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. అంటే ఏ ఏరియాలో చూసినా ఒకే ఒక ప్రావస్థ అంటే ఒకే ఒక పేజ్ ఉంది. ఈ ఏరియాలో తీసుకుంటే ఒక పేజే ఉంది, ఈ ఏరియా తీసుకున్నా ఒక పేజే ఉంది, ఈ ఏరియా తీసుకున్నా ఒకే పేజ్ ఉంది. అంటే ప్రావస్థాపటంలో ఉండే ఒక్కొక్క ప్రదేశము ఒక్కొక్క ప్రావస్థను కలిగి ఉంది. మనకి ప్రావస్థానం ఏమో తెలుసు, ఏంటి ఫార్ములా? పి ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ టూ, ఇది మనకి ప్రావస్థానం. అయితే ఇప్పుడు మనం ఈ ప్రదేశం దగ్గర కానీ ఈ ప్రదేశాన్ని కానీ ఈ ప్రదేశాన్ని కానీ ఏ ప్రదేశంలో ఉన్న వ్యవస్థలో మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రావస్థా నియమాన్ని అనువర్తింపజేద్దాం. మనకి ఏం తెలిసింది, మనం తీసుకున్నది ఏకఘటక వ్యవస్థ అంటే వన్ కాంపోనెంట్ సిస్టమ్. మనం తీసుకున్నది ఏంటమ్మా? వన్ కాంపోనెంట్ సిస్టమ్. అందువల్ల మనకి సిఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు? వన్ అని తెలుసు. అలాగే మనం ఈ ప్రదేశాన్ని తీసుకున్నా, ఈ ప్రదేశాన్ని తీసుకున్నా, ఈ ప్రదేశాన్ని తీసుకున్నా, అంటే ప్రావస్థాపటంలో ఉండే ఏ ప్రదేశాన్ని తీసుకున్నా సరే మనకి ఏం తెలుస్తుంది? ఒకే ఒక ప్రావస్థ ఉంది అని తెలుస్తుంది. అంటే పిఈజ్ ఈక్వల్ టు ఏమని తెలిసిందమ్మా? వన్. అంటే ఏఓసి అనేది తీసుకుంటే నీరు ఉంటుంది, లేదా బిఓసి తీసుకుంటే మంచు ఉంది, ఏఓబి తీసుకుంటే నీటి ఆవరుంది. అంటే ప్రావస్థల సంఖ్య పిఈజ్ ఈక్వల్ టు ప్రదేశాల దగ్గర ఏమవుతుంది? వన్ అవుతుంది. ఇప్పుడు సి వాల్యూ తెలుసు, పి వాల్యూ తెలుసు, అందువల్ల మనం ఏం చేయొచ్చు? ఎఫ్ అనే వాల్యూ కట్టచ్చు కదా. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? సి ప్లస్ టూ మైనస్ పి అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సి వాల్యూ వన్ ప్లస్ టూ మైనస్ పి వాల్యూ వన్. ఇప్పుడు ఏమవుతుందమ్మా? ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? టూ అవుతుంది. అంటే ఎఫ్ అంటే ఏంటి? స్వతంత్ర పరిమితుల సంఖ్య. ఎఫ్ అనేది టూ అయ్యింది కనుక ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ, ఇది రెండు చరాంశాలపై అంటే టూ వేరియబుల్స్ మీద మాత్రమే ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఈ టూ వేరియబుల్స్ అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఏ ప్రదేశంలో తీసుకున్నా అంటే ఏఓసి లేదా బిఓసి లేదా ఏఓబి, ఇందులో ఏ ప్రదేశం తీసుకున్నా ఆ ప్రదేశంలో మనం ఏదైనా ఒక పాయింట్ని ఐడెంటిఫై చేయాలంటే ఐడెంటిఫై చేయడానికి మనకి టూ వేరియబుల్స్ అవసరము అని చెప్తుంది. చూడండి ఒకసారి టూ వేరియబుల్స్ ఏంటన్నమాట, ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్లో ఉన్న ఒక పాయింట్ నేను ఐడెంటిఫై చేయాలనుకున్నాను. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నేను ఐడెంటిఫై చేయాలంటే నాకు ఇది ఏంటమ్మా పీడనం అంటే ప్రెజర్, ఈ ప్రెజర్ తెలియాలి.
అలాగే ఇక్కడి నుంచి ఉన్న టెంపరేచర్ తెలియాలి, అంటే పీడనము రెండోది ఉష్ణోగ్రత రెండూ కూడా తెలియాలి. అంటే రెండు చరాంశాలు కూడా తెలిస్తేనే నేను ఈ పాయింట్ నేను ఐడెంటిఫై చేయగలుగుతాను. అందువల్ల ఈ వ్యవస్థలో ఏమవుతుందమ్మా, ఈ వ్యవస్థలో మనం తీసుకున్న ఏదైనా ఒక పాయింట్ అనేది రిప్రజెంట్ చేయాలంటే నాకు టూ వేరియబుల్స్ అనేవి అవసరం. అందువల్ల ఈ ఏరియాస్ అనేవి ఏమవుతున్నాయి, అందువల్ల ఈ ఏరియాస్ అనేవి ఏమవుతున్నాయి, బై వేరియంట్ ఏంటమ్మా, బై వేరియంట్ సిస్టమ్స్ అవుతున్నాయి. అంటే ప్రదేశాలు ద్విచార వ్యవస్థలో అవుతున్నాయి. అంటే ఈ ప్రదేశాల్లో ఏ ప్రదేశంలో ఉన్న ఒక బిందువుని నేను ఐడెంటిఫై చేయాలన్నా సరే నాకు రెండు చరాంశాలు, ఒకటి ఉష్ణోగ్రత రెండోది పీడనం, రెండూ తెలియాలి. రెండూ తెలిస్తేనే నేను ఆ బిందువును నేను గుర్తించగలను. అందువల్ల ఈ ప్రదేశాలు ఏమవుతున్నాయంటే ద్విచర వ్యవస్థలో అవుతున్నాయి. అంటే ప్రావస్థాపటంలో ఉండే ప్రదేశాలన్నీ కూడా ద్విచర వ్యవస్థలు. ఇది ప్రదేశాల గురించి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఉండే వక్రాల గురించి చూద్దాం. నెక్స్ట్ ఇందులో మనకి ఆల్రెడీ ప్రదేశాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే రేఖలు లేదా వక్రాల గురించి చెప్పాలి. దాన్ని ఏమంటాం అంటే కర్వ్స్ అంటాం. అంటమ్మా కర్వ్స్ లేదా రేఖలు, వక్రాలు, కర్వ్స్. ఇప్పుడు ఈ ప్రవస్థాపనం తీసుకుంటే కనుక ఇందులో ఉండే రేఖలు ఏమేమి ఉన్నాయి, ఓఏ వక్రం, అలాగే ఓబి వక్రం, ఓసి వక్రం. ఈ ఓఏ డాష్ అనేది కూడా వక్రమే, దీన్ని అస్థిర వక్రం అంటాం. దాని తర్వాత చెప్పుకుందాం, ముందు మెయిన్ ఈ డార్క్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్దాం. అందులో మూడు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటేమో ఓఏ, ఓబి, ఓసి. అంటే ఓఏ వక్రం, ఓబి వక్రం, ఓసి వక్రం. ఇప్పుడు ఓఏ వక్రం చూడండి అమ్మా. ఓఏ వక్రం చూస్తే ఓఏ వక్రం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నీరు నీటి ఆవిరి యొక్క ఈక్విలిబ్రియం, అంటే నీరు మరియు నీటి ఆవిరి మధ్య ఉండే సమతా స్థితిని తెలియజేస్తుంది. ఓఏ కర్వ్ రిప్రజెంట్స్ ద ఈక్విలిబ్రియం బిట్వీన్ వాటర్ అండ్ వాటర్ వేపర్. అంటే ఎలాగా, నీరు ఈజ్ రివర్సిబుల్ నీటి ఆవిరి. ఓకే, నెక్స్ట్ ఓబి. ఓబి తీసుకుంటే ఓబికి రేఖ ఇటువైపు ఏముంది, మంచు లేదా ఐస్ ఉంది, ఇటువైపు ఏముంది, నీటి ఆవిరి ఉంది. అంటే ఇక్కడ కూడా ఓబి అనేది కూడా రెండు ప్రావస్థల మధ్య సమతా స్థితిని తెలియజేస్తుంది. ఆ రెండు ప్రావస్థలు ఏంటి, ఒకటి మంచు, రెండోది ఏంటమ్మా నీటి ఆవిరి. నెక్స్ట్ ఓసి. ఓసి తీసుకుంటే కనుక ఓసీకి ఒకవైపు మంచు ఉంది, ఒకవైపు నీరుంది. అంటే ఈ ఓసీ వక్రం లేదా ఓసీ కర్వ్ అనేది కూడా టూ పేజెస్ మధ్య ఉండే ఈక్విలిబ్రియాన్ని లేదా సమతా స్థితిని తెలియజేస్తుంది. అంటే వీటి మధ్య ఉంటుందమ్మా మంచు, అలాగే నీరు. ఈ విధంగా ఒకసారి చూడండి, ఓసీ తీసుకుంటే మంచుకి నీరుకి మధ్యలో ఉండే సమతా స్థితిని, అలాగే ఓఏ తీసుకుంటే నీరు నీటి ఆవిరి మధ్య ఉండే సమతా స్థితిని, ఓబి తీసుకుంటే కనుక మంచు నీటి ఆవిరి మధ్య ఉండే సమతా స్థితిని. అంటే ఇక్కడున్న ఏ రేఖను తీసుకున్నా సరే రెండు ప్రావస్థల మధ్య ఉండే సమతా స్థితిని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏ ఓఏ తీసుకున్నా, ఓబి తీసుకున్నా, ఓసి తీసుకున్నా, ఇక్కడ రెండేసి ప్రావస్థలు ఉన్నాయి. అంటే ఈ ప్రావస్థాపటంలో ఉండే రేఖల వద్ద ప్రావస్థల సంఖ్య P = ఏమవుతుంది, 2 అవుతుంది. అలాగే మనకి ఇది తీసుకున్న వ్యవస్థ ఏంటి, ఏకఘటక వ్యవస్థ, అంటే వన్ కాంపోనెంట్ సిస్టమ్. అందువల్ల C = 1 అని తెలుసు. సో ఇప్పుడు ప్రావస్థ ఫేజ్ రూల్ అనేది అప్లై చేద్దాం. ఫేజ్ రూల్ అంటే ఏం చెప్పాను నేను, P + F = C + 2 అని తెలుసు. అంటే F = ఏమవుతుంది, C + 2 - P. అంటే సి అనేది 1 అని తెలుస్తుంది, పి అనేది 2 అని తెలిసింది ఆల్రెడీ. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2 - 2
ఏంటమ్మా 1 + 2 - 2 2 క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అంటే ఇక్కడ కౌస్ లేదా రేఖల దగ్గర వ్యవస్థ అనేది ఏకచర వ్యవస్థ. ఏంటమ్మా వ్యవస్థ అనేది ఏమవుతుంది? ఏకచర వ్యవస్థ అని తెలుస్తుంది. ఏకచర వ్యవస్థ అంటే ఏంటి? మనం తీసుకున్న అంటే ఇదేమో ప్రెషర్ అని తీసుకున్నాం కదా, ప్రెషరు ఇది టెంపరేచరు, ఈ రెండాటిలో ఒకదాని మీద మాత్రమే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అని తెలుస్తుంది. అవునా కాదా చూద్దాం. ఇప్పుడు ఓసీ కర్వ్ ఉంది. ఓసీ కర్వ్లో నాకు ఈ పాయింట్ తెలియాలి. ఈ పాయింట్ తెలియాలంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న పీడనం తెలిస్తే నాకు టెంపరేచర్ వచ్చేస్తుంది. ఎందుకని, ఈ పాయింట్ మీద ఎక్కడైతే టచ్ అయిందో దాని నుండి కిందకు వస్తే నాకు టెంపరేచర్ వచ్చేస్తుంది. లేదు, ఈ పాయింట్ తెలియాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్న టెంపరేచర్ తెలిస్తే పీడనం తెలిసిపోతుంది. అంటే ఈ కర్వ్స్ లేదా రేఖల వద్ద మనకి వ్యవస్థ అనేది ఒకే ఒక చరాంశం, అదేంటి, పీడనం అన్నా అవ్వచ్చు, సారీ అది ఏమిటమ్మా ఉష్ణోగ్రత అన్నా అవ్వచ్చు లేదా పీడనం అన్నా అవ్వచ్చు, ఆ రెండాటిలో ఏదో ఒక దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ రేఖల మధ్య ఏదైనా ఒక బిందువును గుర్తించాలంటే నాకు ఉష్ణోగ్రత లేదా పీడనంలో ఏదో ఒకటి తెలిస్తే సరిపోతుంది, అప్పుడు ఆ బిందువును గుర్తించగలుగుతాను. అందువల్ల ఈ ప్రావస్థాపటంలో ఉండే రేఖలు అనేవి ఏమవుతుందన్నమాట, ఏకచర వ్యవస్థలు అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ప్రావస్థాపటంలో ఉండే ప్రదేశాల గురించి చెప్పుకున్నాము, అలాగే ప్రావస్థాపటంలో ఉండే రేఖల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఇందా చెప్పాను, ఓఏ డాష్. ఈ ఓఏ డాష్ అనేది అస్థిర వ్యవస్థ, అంటే అన్స్టేబుల్ సిస్టమ్ అనమాట. ఎందుకట, ఇక్కడ సూపర్ కూల్డ్ అంటే అతి శీతల నీరు, బాగా చల్లబడిన నీరు అనేది ఉంటుంది. అందువల్ల ఇందులో ఏదైనా ఉష్ణోగ్రతలో కొద్దిగా మార్పు కనుక జరిగితే ఆ అతి శీతల నీరు లేదా సూపర్ కూల్డ్ వాటర్ అనేది ఏమవుతుందంటే అది వెంటనే ఐస్ కింద చేంజ్ అయిపోతుంది. ఐస్ కింద ఎప్పుడైతే చేంజ్ అయిపోతుందో అది ఓబీలో ఏమైపోతుంది అనమాట, కలిసిపోతుంది. అందువల్ల దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో చెప్పవలసింది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఓ అనే బిందువు ఉంది కదా, ఓ అనే పాయింట్ గురించి మనం నెక్స్ట్ చెప్పవలసి వస్తుంది. చూడండి, అంటే నెక్స్ట్ ఇందులో మనం చెప్పవలసింది ఏంటంటే మా పాయింట్ లేదా బిందువు గురించి చెప్పాలి. బిందువు ఆర్ పాయింట్ ఓ, ఓ బిందువు లేదా పాయింట్ ఓ గురించి చెప్తే కనుక, ఇక్కడ ఓ బిందువు తీసుకున్నప్పుడు ఈ ఓ బిందువును మనం ఏమంటామంటే త్రిక బిందువు అంటారట. ఏమంటారటమ్మా? త్రిక బిందువు. ఇంగ్లీష్లో దీన్నే ట్రిపుల్ పాయింట్, దీన్ని ఏమంటున్నాం ట్రిపుల్ పాయింట్ అంటాం. ఎందుకని ట్రిపుల్ పాయింట్ లేదా త్రిక బిందువు అన్నామంటే ఇక్కడ మూడు ప్రావస్థల యొక్క సమతాస్థితి ఉంటుంది. అంటే మనకి నీటి వ్యవస్థలో ఉండే ఏవైతే ప్రావస్థలు ఉన్నాయో ఆ మూడు ప్రావస్థలు కూడా ఈ బిందువు వద్ద ఎలా ఉంటాయట, సమతాస్థితిలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఏమంటున్నాం త్రిక బిందువు లేదా ట్రిపుల్ పాయింట్ అంటాము. అంటే నీరు ఈజ్ రివర్సిబుల్, మంచు ఈజ్ రివర్సిబుల్, నీటి ఆవిరి, ఈ విధంగా మూడు ప్రావస్థలు కూడా సమతాస్థితిలో ఉన్నాయి కనుక ఈ ఓ బిందువుని ఏమంటున్నామంటే త్రిక బిందువు అంటున్నాం. ఇక్కడ ఈ మూడు ప్రావస్థలు ఉన్నాయి కనుక P = 3 అవుతుంది. మనం తీసుకున్న వ్యవస్థ ఏకఘటక వ్యవస్థ కనుక C = 1 అవుతుంది. ఇప్పుడు ఈ బిందువుకి మనం ఫేజ్ రూల్ అప్లై చేస్తే కనుక P + F = C + 2 కదా. ఇప్పుడు F = ఏమవుతుంది? C + 2 - P అవుతుంది. ఇప్పుడు C అనేది మనకి ఎంత తెలిసిందమ్మా? 1 తెలిసింది. అలాగే P అనేది 3, సో 3 క్యాన్సిల్ అయిపోతే 0. అంటే బిందువు ఓ లేదా త్రిక బిందువు వద్ద వ్యవస్థ అనేది 0. అంటే F = 0 కనుక దీన్ని ఏమంటాం? 0 వేరియంట్, శూన్యచర వ్యవస్థ అంటాము. అంటే ఈ బిందువు వద్ద వ్యవస్థ అనేది ఏ చరాంశం మీద కూడా ఆధారపడదు. అంటే ఉష్ణోగ్రత మీద కానీ పీడనం మీద కానీ ఆధారపడకుండా ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటాం త్రిక బిందువు అన్నాము, లేదా దీన్ని ఏమన్నాం శూన్యచర వ్యవస్థ అన్నాము. ఎందుకంటే ఈ బిందువు వద్ద మనం వేరేగా చెప్పక్కర్లేదు. ఈ బిందువు నుండి కిందకు వస్తే టెంపరేచర్ తెలిసిపోతుంది, ఈ బిందువు నుంచి ఇలా వస్తే పీడనం తెలిసిపోతుంది. అందువల్ల ఇది ఏంటమ్మా శూన్యచర వ్యవస్థ అని చెప్తాం. ఇది ఫేజ్ రూల్ అనేది వాటర్ సిస్టమ్కి అప్లై చేయడం. అయితే ఇందులో ఒక అప్లికేషన్ కూడా చెప్పవచ్చు.
అప్లికేషన్ ఏంటంటే లీచ్ అట్లియర్ అప్లికేషన్ అనేది దీనికి అప్లై చేయొచ్చు. ఎలాగట చూడండి, మనం పేజ్ డయాగ్రామ్ చూస్తే కనుక ఈ పేజ్ డయాగ్రామ్లో ఓసీ అనే రేఖ తీసుకుంటే కనుక ఓసీ రేఖ అనేది వైయాక్సిస్ వైపు బెండ్ అయి ఉంది, అంటే వైయాక్సిస్ వైపు వంగి ఉంది. ఈ వంగు ఉండడానికి కారణం ఏంటంటే లీచ్ అట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారము మనం ఏదైనా పీడనం లేదా ఉష్ణోగ్రత పెరిగితే కనుక వ్యవస్థ అనేది అది అందులో ఏర్పడే ఉత్పన్నం అనేది తగ్గే వైపు అది జరగాలి. అంటే ఇక్కడ చూడండి, పీడనాన్ని పెంచుకుంటూ వెళ్తే కనుక ఈ వ్యవస్థ అనేది ఇలా వంగింది. అంటే ఇక్కడ మంచు అనే ప్రవస్థ ఉంది. ఈ మంచు అనేది ఇక్కడ చూస్తే ఎలా ఉందమ్మా, తక్కువ పీడనం పోతే ఎక్కువగా ఉంది, పీడనం పెరుగుతుంది, మంచు ఏమవుతుంది తగ్గిపోతుంది. చూడండి ఇది ఎలా వంగిందంటే ఇక్కడ ఉన్న మంచు ఎక్కువగా ఉంది, ఇక్కడ ఉన్న మంచు తక్కువగా ఉంది. ఈ మంచు అలా ఏమైపోతుంది, నీరుగా మారిపోతుంది. అంటే మనకేంటి, పీడనాన్ని పెంచాము అందులో ఉండే మంచు అనేది తగ్గిపోతుంది. అంటే అది ఏర్పడేది రద్దయ్యే వైపు, రద్దవడం అంటే ఏంటి మంచు ఏర్పడడం అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా తగ్గుతుంది, తగ్గడం వల్లే ఓసీ అనేది ఏమవుతుందంటే వైయక్షం వైపు వంగి ఉంటుంది. ఇదమ్మా నీటి వ్యవస్థ లేదా ఏకఘటక వ్యవస్థ అంటే. ఓకేనా?